సుదీర్ఘంగా ఆలోచించి చలాకీ సమాధానం చెప్పనా. ఈ వాక్యంలో కొన్ని మనుషుల పేర్లు ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క అక్షరాన్ని తీసి కలుపుతారా లేదా విడదీసి చెప్తారా, ముందు నుండి చెప్తారా లేదా వెనక నుండి చెప్తారా, మీ ఇష్టం. ఆ పేర్లు ఏమిటో ట్రై చేయండి. అంతకుముందు నేను అడిగిన ఈ కథలోని ప్రశ్నకు జవాబు, నవా అంటే 9, ఒక కథలో అంటే 1, ఒక పురాతన అంటే 1, త్రినేత్రుడు, త్రిదళాలు, త్రికరణం, 3, 3, 3, 4 దిక్కులంటే 4, సప్తజన్మలు అంటే 7, పటాపంచంలోని పంచ అంటే 5, శత అంటే 100, తర్వాత ఏది ఎంత చేసినా భక్తి లేని పూజకు ఫలితం శూన్యం అంటే 0.